Hi friends, good morning. Welcome back to my channel, Bhavanis Beautiful Home. Andar ela unnaru? Nenaithe chaala baagunnanandi. Meerandaru ela unnaru? Na comment section lo cheppandi. Idaithe chinna batkamma roju vlog andi. Ante ninnati roju vlog, Sunday roju. So ippudaithe morning len lechi fresh ayyanu. Vanta kuda chesesanu. Vanta chesi nenu morning pesarappu tomato curry prepare chesanandi. Pillalu tinesaru. Inka memaithe mummy vaalla intiki velthunnamandi. నేనైతే చిన్న బతుకమ్మ చేయట్లేదండి ఈసారి. ఇంకా అలాగే పిల్లలకి కూడా హాలిడేస్ వచ్చాయి కదా, డ్రాప్ చేసినట్టు ఉంటుందని వెళ్తున్నాను. ఇంకా పెద్ద బతుకమ్మ సద్దుల పడుగన్నాడు, నేను ఇక్కడే చేసుకుంటాను. ఇంకా మేము ఆల్రెడీ బయలుదేరేసాము, తినేసి బయలుదేరుతున్నాము. పిల్లలకి హాలిడేస్ వరకు ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారండి చేసుకోవడం కోసం, అందుకే వాళ్ళు బుక్స్ కూడా పెట్టేశాను. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా వచ్చి మేము తినేసామండి. తిన్న తర్వాత మా డాడీ అయితే బతుకమ్మ పేరుస్తున్నాడు ఇక్కడ. ఇటు ఒక్కసారి ఉంటాయి కదా సైడ్. ఇంకా బతుకమ్మ చేయడం అయితే పూర్తయిపోయిందండి. ఇక్కడ మా మమ్మీ గౌరమ్మని చేస్తుంది. మేమైతే రెండు బతుకమ్మలు చేస్తామండి, సద్దుల నాడైనా చిన్న బతుకమ్మ నాడైనా. ఒకటి పెద్ద బతుకమ్మ, ఇంకొకటి చిన్న బతుకమ్మ గౌరమ్మ పెట్టి చేస్తామండి. కానీ పెత్తరమాస రోజు మాత్రం గౌరమ్మని బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే పెట్టేస్తామండి. బతుకమ్మలో పెట్టిన తర్వాత ఒక ఇంటి ముందర తిరిగిన తర్వాత మళ్ళీ గౌరమ్మ లోపల పెట్టేసి బయటకు తీసుకెళ్తామండి చిన్న బతుకమ్మని. ఇంకా పెద్ద బతుకమ్మ అనేది మొత్తం గౌరమ్మను కూడా అక్కడికి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేసేటప్పుడు అందరూ పసుపు పట్టించుకుంటారు ఆ గౌరమ్మను తీసుకుని. కొన్ని నేను ఇంతమంది దాసి పెట్టుకున్నానా నువ్వులలో లాస్ట్కి చెత్త చెదరు ఉంటే కొన్ని అలా పెట్టేసి అట్లని అందరూ తీసుకుంటుంది గిన్నెతో సహా. నిన్న డేంజర్ కల వచ్చిందంట నిత్యానికి, దయ్యం కల వచ్చిందంట. దయ్యం కల
అదే మన కుక్కరికే అనిపిస్తుంది అంటే ఎవరికైనా ఉండదంట. ఇతగానికి కిస్ ఇచ్చింది అంటే వచ్చి పొద్దున్న లేదు చెప్తుంది ఆడ ఎందుకు ఏడుస్తాడు. ఇక చూడండి మా పిల్లల కోలలు ఎలా ఆడుతున్నారు. నిన్న స్కూల్లో ఆడిపించారంట, నేను ఇలా ఆడాను మమ్మీ అని చెప్తున్నాడు చిన్నోడు. ఇంకో స్టెప్ చేసినాను అది కోలతో రాదు. అయ్యో బీరువా నలగొతావారా. ఆ దాని మీద పడవు, బతుకమ్మ మీద పడవు, ఇటురా సార్ గని. ఇంకా బతుకమ్మ దగ్గర అగరబత్తీలు వెలిగించి తీసుకెళ్తున్నామండి బయటికి. పోయేటప్పుడు ఏంది ఇంకా డోర్ ఎందుకు మూసింది? ఒక ఫ్యాన్ రంజని ఒక్కదానికి ముట్టిస్తే కదా రెండింటి కిందకి. ఇంకా బయలుదేరుతున్నామండి బతుకమ్మ తీసుకొని. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర పోచమ్మ గుడి ఉంటుందండి, అక్కడికి వస్తే పాడిన తర్వాత మళ్ళీ హనుమాన్ గుడి దగ్గరికి పోయి అక్కడ ఆడేసి అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది, అందులోనే వేసిస్తారు బతుకమ్మని. ప్రజ్ఞన్ వస్తలేవా? ఏ వస్తాను కదా. ఫస్ట్ గేట్ ముందట పెట్టి ఒక 4-5 చెట్లు తిరుగుతామండి, తర్వాత గుడి దగ్గరికి తీసుకెళ్తాము. ఇప్పుడు ఇలా తిరిగిన తర్వాత ఈ గౌరమ్మను తీసుకెళ్ళి మళ్ళీ లోపల పెట్టేస్తాము. ఇంకా ఇంటి దగ్గరకు వచ్చే పాడేసి గుడి దగ్గరికి తీసుకెళ్తున్నామండి బతుకమ్మని. బాగున్నా ఆంటీ? నేనే చూస్తున్నా. దగ్గర Thank you.
పోచమ్మ గుడి దగ్గరకు వచ్చి పాడేసి ఇప్పుడు హనుమాన్ గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాము. మన గల్లు ఎంత పని దాకా ఎగినాయి కదా. మేడం
ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు
తినేసి పడుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగే ఇంటికి వెళ్ళిపోవాలి. పిల్లలు అయితే ఇద్దరు తినేసి పడుకున్నారండి. బతుకమ్మ దగ్గరికి రమ్మంటే రాలేదు. మా డాడీ ఉన్నాడు ఇంట్లో, అందుకే ఇంక ఇంట్లోనే ఉన్నారు. ఈరోజుకైతే ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మరొకసారి కొత్త బ్లాగ్తో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీలో కనుక ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.